ఆయన్ని అందరూ పెద్ద ఆయన్ని చేశారు. అధికార పార్టీ అయితే ఇంటి పేరు మార్చి పెద్దలు అని పెట్టేసింది. ముందస్తు ఎన్నికల తర్వాత ఈ పెద్ద ఆయన ఎందుకో మౌనంగా ఉన్నారు. ఎన్నో సమస్యలు అనుభవంతో పరిష్కారం చేయాల్సిన ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇంతకీ ఎవరైనా వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో అందరికీ ఆయన పెద్ద ఆయనే. అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన్ని అధికారపక్షం పెద్దలు జానారెడ్డి అని, ఆయన పేరు పెద్దలు జానారెడ్డి అయిపోయింది. ఓ రకంగా పెద్దలనే మాట ఆయన్ని కొంత నష్టపరిచిందనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా నాగార్జునసాగర్లో 2018 ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయినా ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి రాజకీయాల్లో అంత చురుకుగా పాల్గొనడం లేదు. అడపా దడపా గాంధీభవన్ పార్టీ సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు. ప్రస్తుత పరిణామాల మీద మాట్లాడడం మానేశారు. అంతెందుకు, నియోజకవర్గంలో కూడా ఆయన అంతగా పట్టించుకునేలా కనిపించడం లేదు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన జానారెడ్డి ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్కి దూరమయ్యారనిపిస్తుంది. నియోజకవర్గంలో కూడా ఎక్కువగా కుమారుడు రఘువీర్రెడ్డి మాత్రమే చూసుకుంటున్నారు. జానారెడ్డి పూర్తిగా తగ్గించి కొడుకుకి అప్పగించారా, లేదంటే ఇప్పటికీ నడిచింది చాలు అనుకున్నారో ఏమో. ఎందుకు, టైం చాలా ఉంది కదా అనుకుంటున్నారా అనేది చూడాలి. రాష్ట్రంలో గడిచిన కొంతకాలంగా ఆర్టీసీ సమ్మె, మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, ఇతర అంశాలపై కాంగ్రెస్ పదే పదే మాట్లాడుతుంది. కానీ ఎంతో అనుభవం ఉన్న జానారెడ్డి మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటా అని చెప్పేశారు. కానీ రాజకీయాల్లో రెస్ట్ అనేది ఉంటుందా? ఒక్కసారి రెస్ట్ తీసుకుంటే అంతే. అసలే కాంగ్రెస్, అందులోనూ జానారెడ్డి. జానారెడ్డి కుమారుడు రఘువీర్ని గడిచిన ఎన్నికల్లోనే మిర్యాలగూడ నుండి బరిలో నిలబెట్టాలని చూశారు. కాని అధిష్టానం ఆ సీటు ఆర్ కృష్ణయ్యకి అప్పగించింది. దీంతో అంతకుముందు వరకు చేసుకున్న ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరైంది. జానారెడ్డి నియోజకవర్గం నాగార్జునసాగర్లో తను ఓడిపోయిన తర్వాత ఆయన కుమారుడు రఘువీర్ ఇక్కడ ఎక్కువ నజర్ పెడుతున్నారనే చర్చ జరుగుతోంది. జానారెడ్డి లోకల్ పాలిటిక్స్లో యాక్టివ్గా లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రాజకీయాల్లో కూడా సైలెంట్ అయ్యారని చర్చ జరుగుతోంది. కుమారుణ్ణి లోకల్ పాలిటిక్స్కి అప్పగించిన జానారెడ్డి ఎందుకు రాష్ట్ర వ్యవహారాలపై జోక్యం చేసుకోవడం లేదనే టాక్ విస్తృతంగా జరుగుతోంది. జానారెడ్డి తన వారసుని కోసం ఇప్పటి నుండే విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నారా, లేదంటే ఇప్పటి నుండి పరిగెత్తడం ఎందుకు అనుకుంటున్నారో. కాని జానారెడ్డి మౌనం పార్టీకి మంచిది కాదన్నది సీనియర్ల ఆలోచన. పెద్దలు జానారెడ్డి మళ్లీ రంగంలోకి వస్తారేమో, లేదంటే వారసులకు అప్పగిస్తారా అనేది చూడాల్సిందే మరి.